ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకి డాక్రా మూడో విడత డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి అనేది ఈ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి సో మనకి ఇప్పుడే ఒక జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి డాక్రా రుణమాఫీకి సంబంధించి సో ఈ వీడియోలోని పూర్తిగా క్లారిటీగా అయితే మీకైతే చెప్తానండి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయద్దు సో డాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అందరూ కూడా తప్పకుండా అయితే తెలుసుకోవాలండి ఎందుకంటే చాలామందికి అయితే ఈ యొక్క అప్డేట్ తెలుసుకోకపోతే డబ్బులు అయితే పడవండి సో ఈ యొక్క అప్డేట్లో మీకు డబ్బులు సో పడాలంటే ఏం చేయాలి అలాగే ఏ తేదీన కరెక్ట్గా క్లారిటీగా మీకు పడబోతున్నాయి అనేది కూడా క్లారిటీగా అయితే ఈడలైతే మీకు అయితే చెప్తానండి సో తప్పకుండా ఈవిడే పూర్తిగా అయితే చూడండి సో లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి సో మనకి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది మనకి డ్వాక్రా రుణమాఫీ అనేది ప డ్వాక్రా రుణమాఫీ చేసేందుకైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి తీసుకురావడం అయితే జరిగిందండి సో ఈ యొక్క ఆసరా ఈ యొక్క ఆసరా పథకం ద్వారా మనం చూసుకుంటే అయితే రెండు అయితే డబ్బులు అయితే జంప్ చేయడం అయితే జరిగిందండి ఇక మూడో విడతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మూడో విడత డబ్బులు ఎప్పుడు వేస్తున్నారని చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా మూడో విడత డబ్బులు అయితే వేయవలసి అయితే ఉందండి కాకపోతే ఏంటంటే మనకి పదో తారీఖునే వేస్తానని చెప్పేసి అయితే వేస్తానని చెప్పారండి కాకపోతే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది లేట్ అయితే అయిందండి సో ఏదైతే ఇప్పుడు ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఏదైతే ఉన్నాయో డ్వాక్రా మహిళల అకౌంట్లో వేయాలంటే కనుక అన్ని పథకాల లాగా ఈజీగా వేయడానికి అయితే ఈ యొక్క పథకం సంబంధించి అయితే కుదరదండి సో మనకి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి మిగతా పథకాలన్నీ కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ యొక్క పథకంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి సేవింగ్స్ అకౌంట్లో అయితే ప్రత్యేకించి డబ్బులు అయితే వేయవలసి అయితే ఉంటుందండి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ బ్యాంకులకి వెళ్ళి అమౌంట్ సో అక్కడి నుంచి మళ్ళీ సేవింగ్స్ అకౌంట్ డ్వాక్రా మహిళకి ఉంటుంది కదా ఆ సేవింగ్స్ అకౌంట్లో అయితే ప్రత్యేకించి వేయడం అయితే జరుగుతుంది అలాగే కొంత కొంత మందికంటే కొన్ని కొన్ని కొంత కొంత అమౌంట్ అయితే కట్ అయ్యి పడడం అయితే జరుగుతుందండి సో వారు తీసుకున్న వడ్డీకి అలా తీసుకున్న రుణాలు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయితే చేసి వారికి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఇదంతా టైం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఒక అందుకని మన ఈ యొక్క డాకా రుణమాఫీ డబ్బులు ఆల్రెడీ మనకి ఇచ్చిన డేట్ దాటినా సరే ఇంకా అయితే డబ్బులు అయితే వేయలేదని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మనకు ఒక జిల్లాకి సంబంధించి చూసుకుంటే మనకి వచ్చిన నోటిఫికేషన్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడవచ్చు మనకి ఈ జిల్లా ఈ ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి యాక్చువల్లీ మనకి జనవరి ముప్పై తారీఖున యొక్క డాకర్ రుణమాఫీ డబ్బులు అయితే వేద్దామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి కాకపోతే మనకి అదే రోజున చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు అనేది జమ చేస్తున్న కారణంగా మనకి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది ఒక అంచనా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి సో అంచనా డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి పదిహేను కానీ లేకపోతే పదిహేడో కానీ సో ఈ డేట్లో అయితే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం డబ్బులు అయితే డ్వాక్రా మహిళలందరికీ కూడా జమ చేయనున్నారండి సో మనకి ఇదైతే క్లియర్ కట్గా పై నుంచి వచ్చిన అప్డేట్ అండి సో ఈ డేట్లనేది కన్ఫామ్గా అయితే మనకి కన్ఫామ్ అయితే మనం చూసుకోవచ్చు అనేది మనం అయితే కంఫామ్ అయితే చేసుకోవచ్చు సో మనకి దీనికి సంబంధించి మనకి డేట్స్ రాగానే రిలీజ్ చేయగానే నేనైతే మీకైతే చెప్తానండి కంపల్సరీ తెలియజేస్తాను కాబట్టి అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి